హైదరాబాద్ను ఏఐ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్లో 2 రోజుల పాటు జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందన్నారు. ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయన్న అపోహ ఉందన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యం అంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో 2 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏఐ సమ్మిట్ సక్సెస్ఫుల్గా ముగిసిందని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ని ఏఐ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మొట్టమొదటిసారి హైదరాబాద్లో దేశంలోనే ఏఐ సమ్మిట్ నిర్వహించింది, సమ్మిట్ సక్సెస్ఫుల్గా ముగిసింది. మనతో పాటు ఈ అంశాలు మాట్లాడేందుకు మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఫస్ట్ టైం ఏఐ సమ్మిట్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఏఐ సమ్మిట్లో ఈ 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎటువంటి అవుట్కమ్ వచ్చింది, ఏ అంశాలు చర్చకొచ్చాయి? అన్ని వర్గాలకు ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, ఉదాహరణకి పేదవాడికి ఏ విధంగా మెరుగ్గా ప్రభుత్వం సేవలు అందించవచ్చు, రైతుకు ఏ విధంగా ఆయన ఆదాయ శక్తి పెంచవచ్చు, ఉత్పాదకతను పెంచే ప్రయత్నం, పంటను ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, ఇలాంటి అన్ని వర్టికల్స్లో ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో కానీ, ఈరోజు వాణిజ్యం వ్యాపారం చేసేవారికి కానీ, ప్రైవేట్ రంగానికి సంబంధించి కానీ, సర్వీస్ రంగానికి సంబంధించి కానీ, ఏ విధంగా మా అడుగులు వేయాలా, ఏ విధంగా మొత్తం దేశానికే కాదు అంతర్జాతీయ స్థాయిలో మరి మనము ఇది హబ్గా ఒక క్యాపిటల్గా ఒక సిటీగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని, ఇది పెద్ద ఛాలెంజ్ అండి. ఫ్యూచర్ సిటీలో మీరు ఏఐ సిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఏ కంపెనీలు ముందుకు వస్తున్నాయి? మీరు మొన్న అమెరికా టూర్లో కూడా కొన్ని కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీకి ఏ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అంతపూర్వకమే నిర్ణయం తీసుకున్నకు 200 ఎకరాలు ఏఐ సిటీకి ఇవ్వటం జరిగింది. ఏఐ సిటీకి ఇవ్వటం దానిలో ఫ్యూచర్ సిటీలో భాగమే. ఆ ఏఐ సిటీలో కూడా ఈరోజు మేము ఏఐసిటీ నిర్మాణం, 1 భవన నిర్మాణాలు, దాంతోపాటు ఈరోజు కంప్యూటర్స్కు సంబంధించి ప్రాసెసింగ్ స్పీడ్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 10-20 సంవత్సరాలు ఏ విధంగా ఈ డేటా ప్రాసెసింగ్ ఎంత ఫాస్ట్గా ఎంత ఎఫిషియెంట్గా తీసుకెళ్లే హైపర్ స్కేలర్స్ని ఏ విధంగా తీసుకురావాలా, దాని క్రమంలోనే ఆర్కిటెక్చర్ను డిజైన్ చేసుకొని మేము తప్పకుండా ఏఐ సిటీని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఏఐ సిటీగా నిర్మాణం చేసే ప్రక్రియను అతి త్వరలో మొదలుపెట్టబోతా ఉన్నాం సార్. ఆల్ ది బెస్ట్ మీకు ఏఐ హబ్గా హైదరాబాద్ కావాలని చెప్పి టెన్టీ కూడా బలంగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, హైదరాబాద్ ఇప్పటికే ఐటీ ఎగుమతుల్లో మేటిగా దూసుకుపోతుంది. ఏఐ హబ్గా కూడా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే నిర్వహించిన ఈ 2 రోజుల ఏఐ సమ్మిట్ విజయవంతంగా ముగిసిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రవితో కరుణాకర్, టెన్టీవీ హైదరాబాద్.